కన్నెలు కోరిన పెళ్లి బడి పిల్లలు చదివిన విద్య కైలాస పదిను తిని దయచేయవమ్మ మళ్ళీ మళ్ళీ మంగళహారతి మహాలక్ష్మి ఇంట్లో పెద్దల పిల్లల దోచే శ్రావణ వరలక్ష్మి జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా కర్పూరం వదిలేచండమ్మా. ఓం నరణ్య రాత్రం మధారణం ధరాదే మధర్వ్యాధానయే హారతి. చుట్టూ ఒక పుష్పాన్ని నీటిలో భక్తిహీనం జనార్దనం ఉత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తమే అనయేన పరబ్రహ్మణే నమః శ్రీరామ సదా
బ్రహ్మణే పుణ్య విగ్రహాయ నమః శ్రీరామ రక్షణాయ నమః శ్రీరామ దర్శనాయ నమః శ్రీ రఘునందనాయ నమః మహాదేవాయ నమః మహాభుజాయ నమః భుజంగ భూషణాయ నమః సౌరయే నమః చంద్రబాణయే నమః జనార్దనాయ నమః వాసుదేవాయ నమః జగద్యోనయే నమః వామనాయ నమః జ్ఞానపంజరాయ నమః శ్రీవల్లభాయ నమః జగన్నాథాయ నమః ఒక్కసారి గట్టిగా ఊరి దగ్గరలేదు గత 40 సంవత్సరాలుగా ప్రతి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసం పురస్కరించుకొని ఈరోజు వరలక్ష్మి శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు కుంకుమ పూజ మరియు మాతలకు ఆలయం తరఫున పసుపొట్టు కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి కార్యక్రమానికి మాతలతో పాటు భక్తులు కూడా చాలామంది పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ జయ గోవింద జయ జయ శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా రామాలయంలో కుంకుమ పూజ నిర్వహించడం జరుగుతుంది. గత 40 సంవత్సరాలు ఏదైతే ఆచార ప్రకారం నిర్వహిస్తున్నామో ఘనంగా నిర్వహిస్తున్నాము. పట్టణ ప్రజలకు మరియు జగిత్యాల అందరికీ ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.